గోమాత యొక్క మూత్రం తాగిన భయంకరమైనటువంటి వ్యాధులు రావు వాళ్ళకు. గోమాత యొక్క పేడ పెండ ఇంటి ముందర తెలితే ఏ వైరస్ కానీ ఏ క్రిమికీటకాలు రావు. గోమాత యొక్క పాలు తాగితే దేవతలు చిరికిన అమృతం ఏదైతే ఉంది అది గోమాతలో ఉంది. ప్రతిరోజు అమృతం తాగే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అంటే ఆవు పాలు ఎవరు దొరుకుతారో, దేశీయ ఆవు పాలు ఎవరు తాగుతారో వాళ్ళందరూ కూడా దేవతలు తాగిన అమృతంతో సమానమేది అంటే దేశీయ ఆవు గోమాత యొక్క పాలు ఏదైతే ఉందో అది తాగుతాయి అమృతం తాగి. ఆ అధికారి ఏం చెప్తాడంటే ఉన్నదంత మహత్యం భారతదేశం యొక్క జ్ఞానానికి మూలం ఏంటంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణము, భాగవతము, రామాయణము, అవును భగవద్గీత 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. అసలు భారతదేశంలో అంత ధైర్యంగా ఉన్నటువంటి మహాత్ములు ఉన్నారు కారణం ఏంటి అని అంటే ఉపనిషత్తు, వేదాలు. అవును దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసే మహాత్ములు చాలామంది ప్రాణాలు. చిన్నగా తీసుకుంటే మన శివాజీ మహారాజు, మీకు ఛత్రపతి శివాజీ మహారాజు, ఆయన కుమారుడిని మతం మారండి మతం మారండి అంటే ప్రాణం పోయినా సరే కానీ మేము మతం మారామన్నాం. అప్పుడు 17 రోజులు కఠినమైన హింసలు పెడుతూ ముందు గోర్లు లాగుతారు, తర్వాత చర్మాన్ని ఎక్కడక్కడ ఒక గోర్లకు మేకలు కదా ఛత్రపతి శివాజీకి వాళ్ళ తల్లి దేశం కోసం, సమాజం కోసం, సనాతన ధర్మం కోసం మనం అంతా అర్పితం కావాలి బిడ్డ, మనస్వార్థం మనం చూసుకోకూడదు అని చెప్తారు. మన ధర్మం కోసం మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు స్వార్థాన్ని ఆలోచిస్తున్నాం. డబ్బు డబ్బు అనే జబ్బులు కూడా పడిపోయింది, కానీ కాసేపు డబ్బు కావాలి. ధనం మూలం విధం జడదు, డబ్బు లేకుండా నడవదు. కానీ ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, చాలా మంది సంపాదిస్తారు అక్రమంగా కూడా సంపాదిస్తారు, అది చాలా మందికి తెలుసు. అక్రమంగా సంపాదించి కోటీశ్వరులు అవుతారు, కానీ చివరికి పరిస్థితి ఒక దగ్గర హైదరాబాద్ దాదాపుగా 100 కోట్లతో ఇల్లు ఉంది. ఆయన స్వామి అని బాధపడితే వెళ్ళిన అలా ఇంత అవి పెడదామంటే ఏమైనా నా కాదు ఏమైనా నల్లగడితేమో గలీజుగా అన్నట్టుగా సుందరంగా వైభవంగా ఉండేది. ఇంద్రభవనం పిల్లగానే ఆ భవనం చూసి, కానీ ఆయనకు ప్రశాంతత లేదు, ఆనందం లేదు, డబ్బు వేరెకరాల భూమి అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. మరి ఇది ఎక్కడికైతే ఎట్లా లభిస్తుంది అని అంటే ఎవరైతే పరమాత్మలో పరమాత్మ యొక్క భక్తిలో పడి ఉంటారో, ధ్యానంలో ఉంటారో, ధర్మంలో ఉంటారో, అన్నదానం చేస్తారో, సమాజ సేవ చేస్తారో, దాని ఆనందం చాలా దొరుకుతుంది. కాబట్టి ఒకటే చెప్పినాం, అయ్యా ఇన్ని రోజులు నీ జీవితం డబ్బు డబ్బు అని పూజకు రండి అని అంటే నాకు బిజీ షెడ్యూల్ అని వెళ్ళిపోతాడు, బిజీ షెడ్యూల్ అని వెళ్ళిపోతాడు. డబ్బు వైపే కానీ పరమాత్మ ధ్యాస లేదు. మరి మానవ జన్మం అంటే ఏంటి, దాని యొక్క మహత్యం ఏంది, మరి నా ధర్మం ఏంది, అసలు నా జీవన విధానం ఏంది, అసలు జీవిత లక్ష్యం ఏంది, అసలు జన్మ ఎందుకు వచ్చింది, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, మరి ఇతర జన్మలకు మనకు తేడా ఏంది, అవన్నిటి నుంచి పుణ్యఫలంతో మనిషి జన్మ వచ్చింది, ఈ జన్మలో నువ్వు తరించడానికి ప్రయత్నం చేయకుంటే నీ జన్మ శూన్యం. సేవ చేయని వాడు పుట్టినా దిట్టిన కిందకే అంటే ఉన్నా లేని కిందకే అని చెప్తారు. జగదవు పితరవు అంది పార్వతి భక్తి మనకు ఉండాలా, కాబట్టి భగవంతుని చింతన భగవంతు